హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పి హోమ్ డిలైట్. ఈరోజు మన ఎస్పి హోమ్ డిలైట్లో ఎప్పుడూ తిని ఇడ్లీ దోశ బోర్ కొట్టిందండి, దానికోసం మన ఇంట్లో సగ్గుబియ్యము కొంచెం దోశల పిండి ఉంటే ఈజీగా ఈ రెసిపీస్ చేసేసుకోవచ్చు. ఒకేసారి పిండి కలుపుకున్నామంటే ఈ విధంగా మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు అండి. అలాగే సగ్గుబియ్యము ఈ వేసవికాలంలో రోజు ఎంతో కొంత తీసుకుంటే ఒంటికి చలవ చేస్తుందండి. అలాంటి ఈ సగ్గుబియ్యం ఎన్నో పోషకాలు ఉంటాయి. దాంతో ఉదయమే ఇలా బ్రేక్ఫాస్ట్గా చేసుకుంటే సింపుల్గానూ చేసేసుకోవచ్చు, అలాగే టేస్టీగాను చేసేసుకోవచ్చు. నాకు చాలా బాగా నచ్చాయండి. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలాగ 1.5 కప్ వాటర్ వేసి నానబెట్టుకోవాలి. చూడండి, 3 అవర్స్ తర్వాత వీటిని ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, అలాగే మన ఇంట్లో ఎప్పుడు దోశల పిండి రెడీగానే ఉంటుంది కదండి, కొంచెం దోశల పిండిని కూడా వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తున్నా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను అప్పం స్టాండ్ తీసుకున్నానండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా కలుపు పెట్టుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని కొంచెం థిక్గానే వేసుకోవాలండి. కొంచెం ఊతప్పంలాగా ఈ విధంగా వేసుకొని మూత పెట్టి ఫ్రై అవ్వనివ్వండి. అప్పం స్టాండ్ లేకపోతే పెనం మీద అన్నా వేసుకోవచ్చండి. వేసుకున్నప్పుడు కొంచెం థిక్గా వేసుకోండి. అలాగే ఇక్కడ పొంగడాల పెన్ కూడా తీసుకుని వేసుకుంటున్నానండి. ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కొంచెం కొంచెంగా పిండిని ఈ విధంగా ముందు సైడ్స్ వేసుకుని తర్వాత మధ్యలో వేసుకోవాలండి. అలా వేసుకుంటే అన్నీ ఒకే విధంగా కాలుతాయి దానికోసం అని చెప్పి ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా మూత పెట్టి వేగనివ్వండి. ఇప్పుడు ముందుగా అప్పం వేసుకున్నాం కదా, చూద్దామా మనం. చూసారా, ఇది బాగా ఫ్రై అయిపోయిందండి. దీన్ని స్లోగా రివర్స్ చేసుకొని మరొక సైడ్ కూడా వేయించుకోవాలి. ఈ విధంగా పిండిని ఒకసారి కలుపుకుంటే ఇలాగ తక్కువ ఆయిల్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి. మీకు నచ్చితే ఇందులో కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్ ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చండి. నేను సింపుల్గా ఈ రెసిపీని ఈ విధంగా ట్రై చేశాను. మనం డీప్ ఫ్రై చేసుకోకుండా ఇలా సింపుల్గా హెల్దీ రెసిపీస్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే గుంట పొంగటాలు కూడా రెడీ అయిపోతాయి. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి. చూసారు కదండి, ఇంతే. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడం అండి. ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అల్లం చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఇవి తింటాక చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.